It's the happiest day of my life, honey. Come back, baby. I promise. My head. Down here! Honey, I'm a cop! Whoa! You'll find us chasing the same lights fading. We're gonna play in the dark till it's golden again. And now it feels so amazing. Can't see it coming and we'll never... The story of Cockroach is about a couple that probably experienced the worst luck possible, in that the groom is actually killed on their wedding day. He's reincarnated as a cockroach and has to try and win back his bride. David and Goliath అంటారండి ఫార్ములా అంటే బేసిక్గా చిన్న చిన్నవాడు పెద్దవాడి మీద నెగ్గడం అండర్ డాగ్ ద టైమ్స్ వర్కౌట్ అవుతూ ఉంటుంది అది కొంచెం జాగ్రత్తలు తీసుకున్నా సరే ఎమోషనల్ వైజ్గా అది వర్కౌట్ అవుతుందండి చిన్నవాడు పెద్దవాడి మీద నెగ్గడం అన్నది ఈగ తాలూకు బేసిక్ ఎమోషన్ అదే అతి చిన్న ప్రాణి అతి అల్ప ప్రాణి మనం లెక్కలేని విధంగా చూసేది అంటే ఏగంటే మనకి అసలు చేతిలో విదిలించేసి ఒక ఒక పురుగు సో అంత చిన్నదే మనిషి మీద రివెంజ్ తీసుకుంటుంది ఒక రివెంజ్ అనేది ఐ థింక్ అందరం కనెక్ట్ అవ్వగలిగే ఒక పాయింట్ రివెంజ్ స్టోరీస్ అనే మన మన దగ్గర మన పాత బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్ లో ఉండే రివెంజ్ స్టోరీస్ రివెంజ్ అనేది ఇట్స్ అందరూ కనెక్ట్ అవ్వగలిగిన ఒక ఫార్ములా మనిషి మీద రివెంజ్ తీసుకుంటుంది అనేటప్పుడు డ్రామాటిక్స్ అంత పెరుగుతాయి డ్రామా అంత పెరుగుతుంది ఈగతో గొప్ప విషయం ఏంటంటే ఇట్స్ యూనివర్సల్ ఇవాళ తెలుగు తమిళ్ మలయాళం సంగతి పక్కన పెట్టేస్తే మీరు ఇండియాలోనే కాదు వరల్డ్ లోనే ఏ లాంగ్వేజ్ లో రిలీజ్ చేసినా అందరూ ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఇట్స్ యూనివర్సల్ పాయింట్ అన్నమాట యు కైండ్ ఆఫ్ హావ్ ఎంపతీ ఫర్ ఎ కాక్రోచ్ ఎట్ ది ఎండ్ విచ్ ఇస్ వెరీ రేర్ ఎస్పెషల్లీ ఇన్ సిడ్నీ ఇట్స్ కైండ్ ఆఫ్ యు నో ఇట్స్ క్వైట్ సెంటిమెంటల్ అండ్ ఐ యామ్ ఎ బిట్ ఆఫ్ ఎ సెంటిమెంటల్ గర్ల్ సో ఐ కైండ్ ఆఫ్ that worked with me I kind of thought oh this is a it's a good idea and it is dealing with a fairly dark subject but yeah keeping it light and keeping it kind of humorous at the same time I think that's really clever bindu avaloda character and she's a micro artist and it was very very interesting to play that character and she padathila romba mukkiyamaana character on his wedding day marrying his beautiful wife and he gets run over by the wedding car it reverses into him and crushes his legs and he has a horrific head injury and dies he's a bit accident prone anyway so this kind of makes sense that something like this would happen to him she's widowed by Charlie her husband on their wedding day and we chose to shoot on the red camera because mainly because there's so many visual effects in the film so to be able to shoot at 4K and then give the post guys the option to sort of move around in the frame or blow up or you know just give them that sort of resolution that they're able to do that is a really good option సినిమాకి మేజర్గా యూజ్ చేసింది జనరలీ అన్ని సినిమాల్లో వాడేది ఆరీ కెమెరా అండి లైక్ విత్ మాస్టర్ ప్రైమ్ లెన్సెస్ కానీ దీనికి ఏంటంటే లైక్ లెన్సెస్ వేర్ స్పెషల్ అండి ఏంటంటే లైక్ అది చెప్పినట్టు ప్రోబ్ లెన్స్ అని ఒకటి ఉంటుంది అండి అది అది పెద్ద గొట్టంలాగా ఉంటుంది అండి ఆ లెన్స్ సో అది అంత పెద్ద ఎందుకు ఉంటుంది అంటే లైక్ దాంట్లో లెన్స్ మెకానిజం ఎందుకంటే అది చిన్న వయసు వస్తువుని షూట్ చేయాలి జనరలీ మన నార్మల్ కెమెరాస్ లెన్సెస్తో అంత క్లోజ్గా షూట్ చేయలేమండి సో అది ఎక్స్ట్రీమ్ క్లోజ్ వెళ్ళవలసి కాబట్టి వీ హ్యావ్ టు లూజ్ దిస్ లెన్సెస్ ఇట్స్ కాల్డ్ ప్రోబ్ లెన్సెస్ సో ఇంకా ఆ లెన్స్తో ఒకటి ఏంటంటే లైక్ అపర్చర్స్ ఆర్ వెరీ హై అండి ఆ లెన్సెస్లో అంటే జనరలీ మనం సినిమా ఆర్ ఈవెన్ స్టిల్స్ తీసేటప్పుడు కానీ సో 2, 8, 4, 5, 6 అలా షూట్ చేస్తాము కానీ దీంట్లో ఏంటంటే ఓపెనింగ్ ఇట్ సెల్ఫ్ ఒక 8 లెవెల్లో ఉండి 8 అంటే చాలా ఎక్కువ లైట్ కావాలనండి సో ఆ లెవెల్లో అక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి ఇంకా దాంట్లో స్లో మోషన్ అంటే ఇంకా ఎక్కువ లైట్ సో అలా వి యూజ్డ్ ఎ పెరిస్కోప్ లెన్స్ విచ్ ఎనేబుల్స్ యు టు గెట్ రియల్లీ లో టు ఎ సర్ఫేస్ సో వి'డ్ ఆఫ్టెన్ రిగ్ ద కెమెరా
sort of vertically, and then the periscope lens is sort of a mirror relay system, so it goes like that and it enables the lens to get right down on the kitchen bench, for example, in the Then we used macro lenses and used chesamandi extreme slow motion climax sets, so glasses pagaladam all goda pagaladam avanni avanni memo 2000 frames per second so dani kosam special ga rendu rakala camera lu vadamandi so one is phantom ano camera and there is another camera called vice cam so ee rendu cameras are used for extreme slow motion we talked about cockroaches living in the dark and also she was going through a grieving process so we sort of started off the film is quite moody and dark because that's a natural environment for the cockroach Eega annadi cg generated character andante real ga location lo undadandi so dante entante danni uhinchukoni camera movement aina actors acting aina chin chinna bommalu lanti tayar chesamandi Eega lanti bommalu so ante Eega ila elthundi ani chupichar rehearsals anta so finally take chestappudu aa Eega lekunda యాక్ట్రెస్ కానీ లేకుంటే నేను యాజ్ ఎ కెమెరామెన్ కానీ సో ఇద్దరము ఊహించుకొని చేయాలండి చార్లీస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఎ హ్యూమన్ టు ఎ కాక్రోచ్ వి కుడ్ ట్రై అండ్ డు సంథింగ్ రియల్లీ ఆర్గానిక్ ఇట్స్ ఎ ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ ఇట్ ఇస్ లైక్ ఎన్ ఆర్గానిక్ థింగ్ సో వెన్ వి సార్ట్ ఆఫ్ రైజ్ అప్ ఫ్రమ్ చార్లీస్ డెడ్ బాడీ ఇట్ గోస్ ఫ్రమ్ లైక్ ఎ గ్యాసియస్ స్టేట్ ఇట్ దెన్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఆల్ వెరీ లిక్విడీ అండ్ దెన్ ఇట్ ఫార్మ్స్ ఎ సాలిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్చువల్లీ చార్లీ యాజ్ ఎ కాక్రోచ్ We had a big sort of glass tank which we filled with water and then we just chucked we had a camera and a macro lens pointing into it and then we just chucked a whole bunch of different liquids and milk and just filmed in different speeds and slow-mo that the sort of changing whether it be gas or liquid or honey we threw honey in there I think golden syrup and then actually that morning I'd found a cockroach on the pavement outside my house dead one which I picked up and put in a container and then took it and we chucked him in the tank with all the liquid and it actually appears in the film now that this sort of cockroach body rising from the goo and then postmodern layered it all and did a lot of after effects work on it which looks fantastic and colored it all and I'm not going to do that.